హాయ్ పిల్లలు, వెల్కమ్ టు తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్ డిజిటల్ బైబుల్ స్కూల్. పిల్లలు, మీరు పోయిన ఆదివారం డిజిటల్ బైబుల్ స్కూల్ చూసే ఉంటారు. అయితే ఆ డిజిటల్ బైబుల్ స్కూల్లో ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి రీక్యాప్ మీకోసం. డిజిటల్ బైబుల్ స్కూల్ పార్ట్ 1లో మనం దైవభక్తి సత్యశక్తి గలవారు ఎవరు అంటూ పాట నేర్చుకున్నాం. అలాగే న్యాయాధిపతి అయిన గిద్యోన్ గురించి ఒక అద్భుతమైన స్టోరీ అయితే చెప్పుకున్నాం. మిద్యానీయుల చేతుల్లో నుండి ఇస్రాయేలీని రక్షించటకు యెహోవా దూత గిద్యోన్ను ఎన్నుకున్నాడు. తనను ధైర్యపరిచాడు. యెహోవా చేసిన సూచక్రియల వల్ల గిద్యోన్ను బహు ధైర్యశాలి అయి ఇస్రాయేలీలకు చెప్పాడు. ఎవరైతే భయపడ్డారో వారిని వెళ్ళిపోమన్నాడు దేవుడు. అయితే ఎవరైతే కుక్క గతికినట్లు నీరు తాగుతారో వారిని కూడా వెళ్ళిపోమన్నాడు. ఇక మొత్తం మిగిలిన మంది 300 మందే. 300 మంది కుండ కాగడ బూర పట్టుకొని మిద్యానీయుల చుట్టూ తిరుగుతూ మిద్యానీయుల్ని ఎట్టకేలకు ఓడించారు. ఇది దేవుడు కలుగజేసిన విజయం. సరే పిల్లలు, మరి ఈ వీక్ కూడా మనం ఒక మంచి పాట నేర్చుకుందాం. ఓకే పిల్లలు, మరి లాస్ట్ వీక్ డిజిటల్ బైబుల్ స్కూల్లో మీకోసం నేను నేర్పిస్తానన్న క్రాఫ్ట్ మీకు నేర్పిస్తాను. అంతకంటే ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ వారం డిజిటల్ బైబుల్ స్కూల్ని ప్రారంభించుకుందాం. నాతో పాటు మీరు కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ఏసయ్యా, నీ ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాకు గిద్యోను గురించి మాట్లాడారు అయ్యా. మొదట పిరికివాడైనప్పటికీ నీ ధైర్యమును గిద్యోనులో నింపి అయా గొప్ప కార్యాలు చేయించావు దేవా. అందును బట్టి నీకు స్తోత్రములు. నిజంగా గిద్యోను వాడుకున్న రీతిని బట్టి నీకు స్తోత్రములు. ఆ విధంగా మమ్మల్ని కూడా వాడుకోండి. అలాగే ఈరోజు డిజిటల్ బైబుల్ స్కూల్ని కూడా అయా మీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీ అందరి కోసం చూపిస్తానన్న క్రాఫ్ట్ చూసేద్దామా? ఆర్ యు రెడీ? పిల్లలు, మరి ఈ క్రాఫ్ట్కి మనకి ఏం కావాలో చూద్దాం. దీనికోసం మనకి పేపర్, అలాగే గ్లూ, అలాగే సిజర్, అలాగే ఇలా ఆరెంజ్ కలర్ రిబ్బన్, ఇవన్నీ మనకి కావాలి. ఓకే పిల్లలు, మరి ముందుగా మనం పేపర్ తీసుకొని దాన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం.
ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం పిల్లలు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా గ్లూ తీసేసుకొని మనం ఇక్కడ ఇలా గ్లూ వేసేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఇలా గ్లూ వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఇలా గ్లూ వేసుకొని పేస్ట్ చేసుకొని మనం ఇలా ఉంచుకుందాం. అయితే ఇంకొక పేపర్ తీసుకుందాం. ఇంకొక పేపర్ తీసి, మరి కాగడ అంటే అందులో మంటలు ఉంటాయి, ఫ్లేమ్స్ ఉంటాయి, మరి ఆ ఫ్లేమ్స్ షేప్ మనం కట్ చేసుకుందాం. అయితే పిల్లలు ఇలా ఈ పేపర్ని 4 ఫోల్డ్స్ చేయండి. ఇలా 4 ఫోల్డ్స్ చేయండి పిల్లలు. ఇలా 4 ఫోల్డ్స్ చేసి ఫ్లేమ్ షేప్ కట్ చేయండి. మరి మనం ఇందాక కట్ చేసుకున్న ఫ్లేమ్స్ షేప్స్ అయితే ఇలా ఉంటాయి. ఈ ఫ్లేమ్స్ షేప్స్ కట్ చేసుకుందాం. అలాగే ఆరెంజ్ కలర్ రిబ్బన్ కూడా మనం తీసుకున్నాం కదా, ఇది మీకు ఆప్షనల్ పిల్లలు. మీ ఇంట్లో ఆరెంజ్ కలర్ రిబ్బన్ ఉంటే ఆరెంజ్ కలర్ రిబ్బన్, లేకపోతే పేపర్ పైన ఆరెంజ్ కలర్ వేయండి. అలాగే వీటికి కూడా ఆరెంజ్ కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఆరెంజ్ కలర్ రిబ్బన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం. చూడండి పిల్లలు, ఇలాగా ఆరెంజ్ కలర్ రిబ్బన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. పిల్లలు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఇందాక మనం ఇలా తయారు చేసుకున్నాం కదా పిల్లలు, దీంట్లో చాలా లోతుగా ఉంటుంది. అయితే ఇదంతా కవర్ చేయాలంటే లోపల ఏదైనా వేస్ట్ వేసేద్దాం ఫస్ట్. ఇలా లోపల వేసేసాం కదా పిల్లలు. అయితే ఇప్పుడు ఆరెంజ్ కలర్ రిబ్బన్స్ ఇందులో పెడదాం. ఆరెంజ్ కలర్ రిబ్బన్స్ లేకపోతే ఆరెంజ్ కలర్ పేపర్స్ యూజ్ చేయండి, లేకుంటే మీరే క్రయాన్ చేసి ఆరెంజ్ కలర్ పేపర్స్ యూజ్ చేయండి. చూసారు కదా పిల్లలు, ఇలా ఆరెంజ్ కలర్ రిబ్బన్స్ పెట్టేశాం. తర్వాత ఇందులో ఇందాక మనం తయారు చేసుకున్న ఫ్లేమ్స్, వీటికి ఎల్లో కలర్ వేసినా ఆరెంజ్ కలర్ వేసినా బాగుంటుంది. వీటన్నిటిని మనం అక్కడక్కడ ఇలా అరేంజ్ చేద్దాం. ఓకే పిల్లలు, ఇది గిద్యోనుల కాగడ. ఇట్లాగ మనం ఇంకా ఇది ఒక టైపే, ఇలా చాలా టైప్స్లో చేసుకోవచ్చు. ఆ చాలా టైప్స్ ఎలా చేసుకోవచ్చు కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాము, వాటిని చూసి మీరు చేయండి. ఓకే పిల్లలు, మరి మీ మధ్యలోకైతే ఒక 2 మ్యాజిక్స్ నేను చూపించాలని కోరుకుంటున్నాను. పిల్లలు మరి మీరైతే గిద్యోను స్టోరీ విన్నారు, అలాగే ఒక మంచి పాట కూడా నేర్చుకున్నారు. దైవభక్తి సత్యశక్తి గలవారు ఎవరు అని లాస్ట్ వీక్ డిజిటల్ బైబిల్ స్కూల్లో మీరు పాట నేర్చుకున్నారు. అవును పిల్లలు, దైవభక్తి సత్యశక్తి కలిగిన వారు ఎలా ఉంటారు మనం చూద్దాం. పిల్లలు ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇదేంటంటే, ఇది మీరు, ఇది చూపించగానే అనుకోవాలి ఇది నేను అని. చూడండి పిల్లలు, ఇదిగోండి, మీరు ఎలా ఉన్నారు అంటే ఇలాగున్నారన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, ఇది ఎవరు? మీరు. పిల్లలు చూడండి, మనం సాధారణంగా దైవభక్తి సత్యశక్తి కలిగి లేనప్పుడు ఇలా ఉంటాం. ఆ పాట ప్రకారం డేవిడ్, పాల్, ఎస్తేర్, మోజెస్ వీళ్ళంతా దైవభక్తి సత్యశక్తి కలిగిన వారు. వీళ్ళంతా దేవుల్లో ఉంటూ ఎంతో ఫ్రూట్ఫుల్గా, ఎంతో ఫలభరితంగా ఉన్నారు. అయితే పిల్లలు చూడండి, మనం కూడా ఎప్పుడైతే చర్చ్కి వెళ్తూ, ఎప్పుడైతే దేవుని మాటలు పాటిస్తూ, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మనం పాటిస్తూ మంచివారిగా ఉంటూ సమాజంలో మంచి పేరు తెచ్చుకొని అందరి ఎదుట సత్ప్రవర్తన కలిగిన వారై ఉంటే మనం కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాం. మనం కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాం. చప్పట్లు కొట్టండి పిల్లలు. చూసారా, మీరు కూడా ఇలా కలర్ఫుల్గా ఉండాలంటే మనలో ఏముండాలి? దైవభక్తి సత్య ఆసక్తి ఉండాలి. ఎవరిలాగా? డేవిడ్, మోజెస్, పాల్, ఎస్తేర్ వీళ్ళలాగా మనం కూడా దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే మనం కూడా ఇలా కలర్ఫుల్గా ఉంటాం. ఓకే పిల్లలు, మీకు నచ్చిందా? ఓకే, ఇంకొక మ్యాజిక్ కూడా చూద్దాం. పిల్లలు మీరు గిద్యోన్ గురించి విన్నారు కదా లాస్ట్ వీక్ డిజిటల్ బైబిల్ స్కూల్లో. గిద్యోన్ మొదట ఏమీ లేనివాడు, అంటే ధైర్యం లేదు, పిరికివాడు. అయితే ఒక సాహసం చేద్దామనే ఇది లేదు,
అయితే అంతగా జ్ఞానము కూడా లేదని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే గిద్యోనుని యెహోవా నమ్మకస్తుడిగా పిలిచాడో, గిద్యోను ఆ విషయాన్ని నమ్మాడో, అప్పుడు గిద్యోను బహు ధైర్యశాలి అయిపోయాడు. పిల్లలు చూడండి, ఎంతమంది మిద్యానీయులు, వాళ్ళ దండుని కేవలం 300 మంది సైనికులతో గిద్యోను ఎంతో తెలివిగా, అది కూడా మనం ఇందాక క్రాఫ్ట్స్ టైంలో చేసాం, గిద్యోను కాగడ, ఆ కాగడ, బూర, అలాగే కుండను ఉపయోగించి మాత్రమే మిద్యానీయుల్ని తరిమి కొట్టారు. పిల్లలు, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది మనం. అయితే మనం మొదట ఏమీ లేని వారం, మొదట మనం ఏమీ లేని వారం. చూడండి పిల్లలు, ఇందులో ఏమైనా ఉందా, ఏమైనా ఉందా? ఏమీ లేదు. చూడండి, కావాలంటే ఏమైనా పడుతున్నాయా? ఏమీ లేదు పిల్లలు. అయితే గిద్యోను ఎలాగైతే దేవుని మాట నమ్మి దేవుని పైన విశ్వాసం ఉంచాడో, అలాగే మనం కూడా దేవుని మాట నమ్మాలి, దేవుని పైన విశ్వాసం ఉంచాలి. గిద్యోనికి వచ్చినట్టు మనకు కూడా ధైర్యము. గిద్యోనికి వచ్చినట్టు మనకు కూడా ధైర్యం వస్తుంది. గిద్యోనికి వచ్చినట్టు మనకు కూడా తెలివి వస్తుంది. గిద్యోనికి వచ్చినట్టు మనకు కూడా సాహసం చేయాలనిపిస్తుంది. అలాగే గిద్యోనికి వచ్చినట్టు మనకు కూడా మంచి పేరు వస్తుంది. చూడండి పిల్లలు, ఏమీ లేని వారంగా మనం ఉన్నాం. అయితే దేవుడు ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదించాడో అప్పుడు మనకు అన్నీ వస్తాయి. మంచి పేరు వస్తుంది, ధైర్యం వస్తుంది, మంచి సాక్ష్యం వస్తుంది, తెలివి అన్నీ వచ్చేస్తాయి. పిల్లలు, మరి ఈరోజు డిజిటల్ బైబుల్ స్కూల్లో మనం ఒక మంచి కంఠద్వాక్యం నేర్చుకుందామా? రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? పిల్లలు, మీరు నాతో పాటు కలిపి చెప్పండి, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అవును పిల్లలు, చూశారు కదా, గిద్యోను పక్షాన దేవుడున్నాడు, అయితే విరోధులంతా పరారయ్యారు. ఇది దేవుడు గిద్యోనుకు అలాగే ఇశ్రాయేలీలకి ఇచ్చిన గొప్ప విజయం. అలాగే దేవుడు మన పక్షానుంటే మన విరోధులందరూ కూడా పరార్. మరి కంఠద్వాక్యం నేర్చుకోండి పిల్లలు. కాబట్టి పిల్లలు, ఈరోజు డిజిటల్ బైబుల్ స్కూల్ చూసి మీరు సంతోషించారని నేను అనుకుంటున్నాను. అయితే మరలా వచ్చే ఆదివారం మీ ముందుకు ఒక అద్భుతమైన స్టోరీతో డిజిటల్ బైబుల్ స్కూల్లో మీ ముందు కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్. మీకోసం ఎన్నో అద్భుతమైన సిరీస్, ప్రత్యక్ష గుడారం సిరీస్, బైబుల్ సిరీస్, ఇలా ఎన్నో అద్భుతమైన స్కిట్స్ కూడా తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్లో ఉన్నాయి. ఇవైతే మీరు ఖచ్చితంగా చూస్తూ ఉండండి. వచ్చే ఆదివారం మళ్ళీ మీ ముందుకి మంచి స్టోరీతో, మంచి క్రాఫ్ట్స్, మంచి సాంగ్స్తో తిరిగి వస్తాను. అందరికీ ప్రైజ్ లాడ్ పిల్లలు, బాయ్.